నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఏపీ స్కూళ్ళల్లో ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో ఉన్న బ్యాగులు అన్నీ అయితే ఉన్నాయి సో వాటిని ఏం చేశారు ఏంటి అనేది తెలుసుకునేసరికి వైసీపీ నేతల్లో అయితే వాళ్ళకు కొంచెం షాక్ తగిలిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కొంత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీ స్కూల్స్లలో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో బ్యాగ్స్కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేది సో వాటిని ఏం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వైసీపీ నేతలు షాక్ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నారంటారు అసలు ముందు ఈ బొమ్మ ఫొటోల సంగతి ఆలోచిద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం కీర్తి కండూతి చాలా ఎక్కువ ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చే వాటి మీద కూడా ఆయన బొమ్మలను విపరీతంగా ప్రింట్ చేసేసుకుంటాడు ఈయన కొన్నిటిలో ప్రింట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ అన్నిటి మీద చేయటం అనేది తగదు సపోజ్ మొన్న ఎలక్షన్ల ముందు ఒక అంశం బయటకు వచ్చింది రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాల్లో వాటికి పాస్ పుస్తకాలు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన హాస్తికి సంబంధించిన అది ఒక పత్రం దాని మీద రాజముద్ర ఆంధ్రప్రదేశ్ రాజముద్ర అయ్యొచ్చు కానీ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలకి చే మారిపోయే అవకాశం ఉంది ఒక్కోసారి మధ్యలో కూడా ప్రభుత్వాలు రద్దయ్యే అవకాశం ఉంటుంది ఏదన్నా దురదృష్ట శాతం కూడా రాజశేఖర రెడ్డి గారు లాగా ఏదైనా ప్రమాదవశాత్తు శాత్తు చనిపోయే సందర్భాలు కూడా ఉంటాయి మన మనుషులమే ఎవరిది శాశ్వతం అని అనుకోవటానికి లేదు అలా అప్పుడు అది ఆ ప్రశ్న కూడా ఎక్కడ ఉద్భవించింది పులివెందుల నియోజకవర్గంలో ఒక రైతు అడిగాడు వైఎస్ఆర్సిపి కార్యకర్త వాళ్ళకి బంధువు అయిన భాస్కర్ రెడ్డి గారు అనే వ్యక్తి అమ్మా నేను అడుగుదామంటే మాకు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రావటం లేదు అసలు మాకు పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటో వేయటం ఏంటి మా ఆస్తి మా పూర్వీకుల నుంచి వస్తుంది మళ్ళీ మా తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుంది దీంట్లో ఈయన ప్రమేయం ఏంటమ్మా మీరన్నా చెప్పండి అట్లా ఏం చూద్దని చెప్తే ఆమె కూడా దాంట్లో రీజన్ లాజిక్ అర్థమైంది ఏం మాట్లాడలేకపోయింది అక్కడ తప్పు ఒప్పు అని చెప్పలేదు కదా అందులో ఎన్నికలు సమీపిస్తున్న టైం ఇంకొక ఐదారు రోజుల్లో ఎన్నికలు అనగా కానీ ఇది ఆ సబ్జెక్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చికి దారితీసింది అసలు అవును కదా మన ఇచ్చిన పాస్ పుస్తకాలు మన పొలం మనకి పూర్వీకులు ఇందులో ప్రభుత్వం ఏమి డబ్బులు పెట్టేలా కొనివ్వలేదు కదా ఈ అంశం బయటకు వచ్చేటప్పటికి ఒక చర్చ జరిగి కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చింది అసలు ఈ కీర్తి కండూతి అనేది ఎంతవరకు వెళ్ళిందంటే దీనిది రాజశేఖర రెడ్డి గారిది ఇది మన సారీ జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళు అంగన్వాడీలో పసిపిల్లలకి గర్భిణులకి ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా ప్రింట్ చేశారు తర్వాత చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీల మీద అంగన్వాడీ చిక్కీల మీద అంటే చిక్కీ పల్లె దీ దాన్ని పట్టి వేరుశనగ పట్టి ఇచ్చే కవర్ మీద కూడా వేశారు అసలు ఇది అది అని లేదు అన్నిటి మీద వేశారు ఆఖరిక పిల్లలు వేసుకునే స్కూల్ బ్యాగ్ మీద కూడా అయితే అవి ముందే ముద్రించి ఆ బ్యాగులన్నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి అందు మీద ఇప్పుడు మీరు అన్నట్టు స్కూళ్ళు తెరిచే ముందు వాటిని పంపిణీ చేస్తారు విద్యాశాఖ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తెచ్చారు మరి సార్ ఇప్పుడు పుస్త బ్యాగులు పంపిణీ చేయాలంటే ఆల్రెడీ మేము కొనేసాము బడ్జెట్లో పెట్టుకొని ఇప్పుడు మా గొడౌన్లో ఉన్నాయి దాని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఏం చేయమంటారని అడిగారు ఒక విఘ్నత గల ముఖ్యమంత్రి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో విఘ్నత లేని ముఖ్యమంత్రి అయితే ఎలా విజ్ఞత తీసుకుంటాడో ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను ఇవాళ సహజంగా గనక చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే అవి పెట్రోల్ పోసి కాల్ చేసేయమనేవాడు డబ్బులు పోతే పోయినాయి ఆయన పేరు వెళ్ళటానికి వీల్లేదు అందులో ముద్ర ఫోటో ఉంది కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజావేదికని ఒకటి పెద్ద ఇది కట్టి మనకు జూబ్లీ హాల్ ఎలాంటిదో ఓ ప్రతిష్టాత్మకమైన మీటింగులు పెట్టుకోవటానికి కాన్ఫరెన్స్లకి ఏమైనా ప్రతినిధి బృందాలు వచ్చినా ఏమైనా సమస్యల మీద చర్చిస్తానికి ప్రజావేదికని కడితే అందులో తను మొదటి సమావేశం కలెక్టర్ల ఎస్పీలతో పెట్టి ఫస్ట్ సమావేశం బిగిన్ అవ్వకముందే రేపు తెల్లారేలోగా దీన్ని మేము కూల్చేస్తామని చెప్పాడు అసలు ఆయన పెట్టిన మీటింగ్ గురించి చర్చించుకుని చివరిలో చెప్పిన అదొక రకం ఆయన అట్లా ప్రకటించేశాడు అంటే అంటే రీజన్ ఏమైనా చెప్పారా సార్ ప్రజావేదికని కూల్చడానికి ఆయన చెప్పింది ఏంటంటే పర్యావరణానికి అంటే అనుమతులు అన్నీ తీసుకోలేదు తర్వాత కృష్ణా రివర్ కరకట్ పక్కన ఉందని కరకట్ పక్కన చాలా భవనాలు ఉన్నాయి అవి కూడా మేము కూల్చేస్తామని చెప్పాడు కానీ ఈయన ఇంకోటి చెప్పాడు ఈ దీనికి సంబంధించిన పనికొచ్చే సామాన్లు ఫర్నిచర్ అవన్నీ తీసేస్తామని కూడా చెప్పాడు కానీ అప్పుడు కొత్తగా అదే రోజు కదా చీఫ్ మినిస్టర్గా అయ్యాడు అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ అదే కనుక ఆయన కనుక ఈయంతో పరిచయం బాగా ఉంటే దాన్ని కూలగొట్టవద్దు అని చెప్పడానికి కారణాలు చెప్పేవాడు కానీ ముఖ్యమంత్రిగా కొత్తగా ఎలక్ట్ అయ్యాడు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో ఎలక్ట్ అయ్యాడు యంగ్ మ్యాన్ను చెబితే ఏంటో చెప్పకపోతే ఏంటో అసలు ఆయన చెప్పకముందే ప్రజలు ఆయన అనౌన్స్ చేసేసాడు పత్రిక కూడా వచ్చేసింది కానీ ఈయన కూడా అనుకున్నాడు వేరే ప్రదేశాన్ని కూడా ఎంపిక చేశారు దీటిని షిఫ్ట్ చేస్తే షిఫ్ట్ చేస్తే ఒక్కోటో డెబ్బై లక్షల ఖర్చు వచ్చేదేమో అది తొమ్మిది లక్ష తొమ్మిది కోట్ల రూపాయలతో పెట్టింది తెల్లారేటప్పటికి ఆయన లైన్లు పంపటం కూల్ చేయటం కూడా అయిపోయింది ఈయన షాక్ ఫర్నిచర్ కూడా తీయలేదు ఏమీ తీలా ఫర్నిచర్ ఫ్రిడ్జ్లు ఏసీలు లైటింగ్ వాట్నాట్ టేబుల్సు చైర్సు అన్నీ కాస్ట్లీయే ప్రజలకు సంబంధించిన మొత్తం కోలగొట్టేశాడు కోలగొట్టిన తర్వాత ఆ శిథిలాలు కూడా అన్నాడు అని ఇప్పటికే అట్లాగే ఉన్నాయంట ఎందుకు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కనే అది ఉంటుంది ఆయన చూసి ఆయన మనసు కకావికలం అవ్వాలని అది అంటే మీరు అడిగారు కదా అది షాక్ అయ్యారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పరిపక్వత కలు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు చంద్రబాబు గారు ఆ బ్యాగుల్ని వృధా చేయొద్దు ప్రజలు డబ్బుతో కొన్నాయి అయితే అయింది ఆయన ఫోటో ఉన్నా సరే ఇప్పుడు ఫోటోలతోనే ముఖ్యమంత్రి అయితే సిద్ధం సభలకి ఈయన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ముంచెత్తాడు తర్వాత ఇంటింటికి గడప గడపలకి నువ్వే మా ధైర్యం నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు వేయించాడు అయినా కూడా గెలవలేదు కదా ఇప్పుడు రా ఆ రోజున ఈయన జెండా కనపడలా ఈయన స్టిక్కర్ కూడా కనపడలా ప్రజల మనసుల్లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందకి చేసిన పరిపాలన గుర్తుంది ఎంత మంచి పరిపాలన చేశాడు ఎంత మంచి ఫలితాలు ఇచ్చాడు అందరి పట్ల ఎంత సంభావంతో వ్యవహరించాడు ఎంత సంరక్షణ ఇచ్చాడు పిల్లలకు కానీ కుటుంబాలకు కానీ ఎంత ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చాడు ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుండిపోయినాయి తర్వాత రాజధాని కట్టాడు అంతకన్నా పెద్ద రాజధాని కడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులను మురిపించాడు తప్ప ఎక్కడా రాజధాని పెట్టలేదు ఈ తగాదాలు పెట్టడానికి చూశాడు మూడు ప్రాంతాల మధ్యలోనూ తను రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూశాడని మూడు ప్రాంతాల వాళ్ళు కూడా విభేదించారు అందుకే కదా అది ఈయన ఇన్ని తప్పులు చేయబట్టే కదా మొన్న అంత ఘోర ఓటమి పాలయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు అంత ఫ్లెక్సీలు పెట్టినాడే ముఖ్యమంత్రి కాలేపోయాడు కదా పుట్టిపోయింది ఈ ప్రజల డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి పెట్టేయమన్నాడు ఇంకా కొంతమంది అయితే దాని మీద బ్లాక్ పెయింట్ అయ్యమని కూడా చెప్తారు కొందరు కానీ బ్లాక్ పెయింట్ వేస్తే ఏమవుతుందంటే పిల్లలకి కచ్చాటుగా ఉంటుంది అది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ రాజకీయాల మూలనాడు పిల్లలు బ్లాక్ పెయింట్ వేసుకుని వెళ్తే మంచిగా అనిపిస్తుంది ఎవరో ఒకటి ఫోటో ఉంది సహజంగా ఉండే ఉండే ఏమవుతుంది ఎవరిస్తే ఉంది ప్రభుత్వ సొమ్ము అసలు వేయకూడదు దాని మీద కానీ ఈయన వేసుకున్నాడు ప్రజల సొమ్మేనని వాళ్ళే చెబుతున్నారు కదా మాకు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు మొన్న ఓడిపోయి కూడా నేను మీకు ఇంత పథకాలు ఇస్తే ఇన్ని సంక్షేమాలు చేస్తే నన్ను ఓటేయలేదు అంటే నీ సొంత డబ్బులు అయితే కదా వాళ్ళకి తెలుసు అవి ప్రభుత్వ సొమ్ము అని కాబట్టి ఈ బ్యాగుల విషయంలో కూడా వాళ్ళు ఏం పొరపాటు పడరు ఇతను అనవసరంగా ముద్ర వేసి ప్రింట్ బ్యాగ్ ఆ డబ్బులేదో స్క్రీన్ ప్రింట్ వేసి ఉంటాడు ఆ డబ్బులేదో ఇంకో రెండు పది రూపాయలు ఇరవై రూపాయలు బ్యాగ్ మీద ఖర్చు పెడితే ఇంకా మంచి బ్యాగ్ వచ్చేది కదా అంతే కదమ్మా అవన్నీ లెక్కలు వేసుకుంటారు కాబట్టి ఆయన అది కూడా తర్వాత రా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆడపిల్లలకి హై స్కూల్కి వెళ్ళే వాళ్ళకి సైకిళ్ళు ఇస్తామని కొని పెడితే ఈయన ఐదేళ్లలో అటుని పంపిణీ కూడా చేయాల ఆయన్ని తుప్పు పట్టేటట్టు చేశాడు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వాటిని సరిగిన రిపేర్లు చేసి మళ్ళీ పంపిణీ చేయడానికి ఆదేశాలు ఇచ్చాడు ఇది గతంలో మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం అంటే ఇది రైట్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా సిరి మన వీక్షకులు